Andriki namaskaram. First of all, my captain of the ship, Vamsi Paidapalliki, nijanga congratulations. Alage oka dillunna oka producer first time Tamil industry ki elli akkada hit kottina ma Dilraj gariki Sirish gariki congratulations cheptanu. Endukante nenu cinema choodaledu, endu ellaipoyanu, mona ellam anukunna gaani ellaipoyanu. Kani 3 rojulu nunchi night 12 intiki 1 gantaki ilaga phone chesi theater chuttu tirugutante ela undi response ani konukoda saripoyindi naaku. సో మచ్ చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఫస్ట్ టైం నేను తమిళ్లో చేయడం, ఈ సినిమా హిట్ అవ్వడం అనేది నిజంగా. ఎందుకంటే ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫిల్మ్స్ నేను చాలా చాలా చేశాను అంతకుముందు బిగినింగ్ డేస్లో అన్నీ, బట్ చాలా ఫ్యామిలీ సబ్జెక్ట్స్ వస్తూ ఉంటాయి. బట్ ఇదేంటంటే ఒక రిచ్నెస్తో కూడుకున్న ఒక ఫ్యామిలీ, ఒక హార్ట్ టచింగ్గా ఉండే ఫిల్మ్ లాగా నేను, ఎందుకంటే మేము చేసేటప్పుడు అనుకున్నాం ఇట్ ఈజ్ గోయింగ్ టు బి సూపర్ హిట్ అని. వంశీ దానికి ఈరోజు దాన్ని తీసుకొచ్చిన తీరు కానీ వండర్ఫుల్. ఎక్కడ కూడా ప్రతీది ప్రతి ఫ్రేము కూడా ఒక చెక్కన్న లాగా నాకు కూడా ఈయన అనిపించారు. అంతకుముందు సినిమాలు తీసుకున్నా కూడా ఆయన సినిమాలో ఒక క్లారిటీ చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ ఫ్యామిలీ సబ్జెక్ట్స్ అంటే ఆయన, ఎందుకంటే ఒక ఫ్యామిలీ మ్యాన్. ఆయన ఫ్యామిలీని ఎంత గౌరవిస్తారో ఈ సినిమాలో కూడా అది కనిపిస్తుంది. సో ఐమ్ వెరీ హ్యాపీ, థ్యాంక్ యూ. నా ఫస్ట్ టైం నన్ను కూడా తమిళ్లో తీసుకెళ్ళినందుకు వంశీ. అలాగే తమన్ గురించి ఏం చెప్తాం, ఇంకా ఇప్పుడు హాట్గా ప్రతి సినిమా వేరే లెవెల్లో ఇరగదీసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. మొన్న అఖండ దగ్గర నుంచి మళ్ళీ ఈ సినిమా వారసుడు, అలాగే ఇప్పుడు ఈరోజు రిలీజ్ అయిన వీరసింహారెడ్డి, ఇవన్నీ అలా ఎక్కడికి వెళ్ళినారు తమన్. థ్యాంక్ యూ తమన్, వండర్ఫుల్ మ్యూజిక్ ఇచ్చారు ఈ సినిమాకి. మీ పేరు కూడా మారు మురుగిపోతాను తమిళనాడు ఇండస్ట్రీలో. ఫస్ట్ టైం ఇది చేసింది. ఓ గుడ్, ఇది పెద్ద సినిమా పెద్ద. సో థ్యాంక్ యూ. అందుకంటే మా హీరో విజయ్ గురించి ఒకటి చెప్పాలండి. ఎందుకంటే నేను అంతకుముందు విజయ్ తెలుసు నాకు, అంతకుముందు ఒక ఏదో ఫంక్షన్స్లో అట్లా కలిసేవాళ్ళం. కానీ ఈ సినిమా చేసేటప్పుడు విజయ్తో ఫస్ట్ డే చూసినప్పుడు ఓహో చాలా పెద్ద స్టారు, ఎలా బిహేవ్ ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది అనేది. బట్ ఈ సో రెస్పెక్ట్ఫుల్, చాలా రెస్పెక్ట్గా అందిట్లో మన తెలుగు వాళ్ళు అంటే కదా చాలా గౌరవం, చాలా రెస్పెక్ట్గా చూసేవారు ఆయన. ఇప్పుడు అన్న అంటూ చక్కగా మాట్లాడుతూ చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్. ఇక్కడనే కాదు తమిళనాడులో షూటింగ్ చేసినప్పుడు కూడా ప్రతి టెక్నీషియన్స్ని చాలా చక్కగా పొలైట్గా మాట్లాడుతూ అందరినీ దగ్గర తీసుకుంటూ అటువంటి వ్యక్తి. మనకున్న మన హీరోలు ఎంత రెస్పెక్టబుల్గా ఉంటారు అక్కడ కూడా నేను ఫస్ట్ టైం నేను చూడడం జరిగింది. విజయ్ కూడా ఈజ్ అ వండర్ఫుల్ పర్సన్. థ్యాంక్ యూ విజయ్, ఉంగళ పడతల వెనక్కి అవకాశం గడిచేందుకు ఉంగళకు రొంబ థ్యాంక్స్. ఆయన చూస్తారని తమిళ్లో చెప్పాను నేను. అలాగే ఇంకా శరత్ కుమార్ గారు గురించి చెప్పక్కర్లేదు, నాకు ఎప్పటి నుంచో తెలుసు. ఆల్రెడీ చాలా సినిమాలు చేశాం కూడా మేము ఇద్దరం, కన్నడలో కూడా సినిమా చేశాం. నిజంగా ఈ సినిమాలో ప్రాణం పెట్టేశారు ఆయన క్యారెక్టర్ అంత బాగా శరత్ కుమార్ గారు చేయడం. అలాగే పక్కన మా సహజ నటి జయసుద గారు నిజంగా మరి చాలా సినిమా కొన్ని సీన్లు చూస్తానంటే నేను డబ్బింగ్ చెప్పినప్పుడు నాకే కళ్ళంపు నీళ్ళు వచ్చిన అంత బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ మీరు తప్పితే ఇంకెవరు చేయలేరు. అలాగే దీంట్లో నా బ్రదర్ శ్యామ్తో నేను ఫస్ట్ టైం ఇక్కడికి నేను చేయడం. ఫస్ట్ రోజు హాయ్ ఐఎమ్ శ్రీకాంత్, హాయ్ ఐఎమ్ శ్యామ్ అని మాట్లాడుకున్నాం. కట్ చేస్తే 2 రోజుల నుంచి ఒక ఇద్దరు ఒక బ్రదర్స్ లాగా అయిపోయాం. మా ఇంటికి వచ్చేవాడు, అక్కడికి వెళ్ళినప్పుడు మెడ్రాస్లో వెళ్ళినప్పుడు, వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళం, ఇంత క్లోజ్గా రియల్గా కూడా ఒక బ్రదర్ లాగా అయిపోయాడు శ్యామ్. థ్యాంక్ యూ శ్యామ్, వండర్ఫుల్. మీ అందరూ చాలా బాగా చేశారు. ఈ సినిమా 14th రిలీజ్ అవుతుంది. డెఫినెట్గా ఈ సినిమా ఏమాత్రం తగ్గకుండా, ఈ పండగ సంక్రాంతి వస్తుంది కాబట్టి ఈ సంక్రాంతిలో డెఫినెట్గా ఈ సినిమా కూడా మంచి విజయం సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఫ్యామిలీలు చూసే సంక్రాంతి అనగానే ఫ్యామిలీస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు కాబట్టి ఈ సినిమా డెఫినెట్గా అక్కడ ఎంత లెవెల్లో హిట్ అయిందో ఇక్కడ కూడా ఆ లెవెల్లో హిట్ అవుతుందని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు, ఫస్ట్ టైం తమిళలో.